SRK Entertainment's YouTube channel తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో, మంచి మంచి విశేషాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను, వస్తూనే ఉన్నాను కూడా. ఇప్పుడు నేను దాదాపు 12 ఛానల్స్ అంటే SRK సాయిబాబా అది అమ్మ ఛానల్, 12-13 ఛానల్స్ వరకు నేను వీడియోస్ పెడుతున్నాను. 13 ఛానల్స్ పెట్టాం ఈ SRK ఎంటర్టైన్మెంట్స్ కాకుండా రాకేష్ మాస్టర్ లైఫ్ స్టైల్, అట్లా SRK జై భీమ్, నా ఫోటోస్ ఉన్నవన్నీ కూడా నేను పెట్టిన ఛానల్, సాయిబాబా ఫోటో ఉన్నది SRK సాయిబాబాది కూడా. సో దయచేసి మీరు 260,000 మంది పైనే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన SRK ఎంటర్టైన్మెంట్స్లో. ఈ SRK ఎంటర్టైన్మెంట్స్ ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. సో SRKకి సంబంధించిన యొక్క ఛానల్స్ అన్నీ వస్తాయి, దయచేసి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సో SRK మీడియా, SRK పబ్లిక్ టాక్, SRK సోషల్ సర్వీస్, SRK తోడు నీడ, SRK కళావేదిక, సో SRK ఫ్రాంక్ వీడియోస్, ఇట్లా ఒక్కొక్క వర్గానికి ఈ యొక్క ఛానల్స్ అప్పజెప్తున్నాం. సో నా దగ్గర ఎవరైతే యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకునే వాళ్ళు, డ్యాన్స్ క్లాసెస్ నేర్చుకునే వాళ్ళు, సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేయాలనుకున్న కళాకారులందరికీ ఈ యొక్క ఛానల్స్ అన్నీ నేను అప్పజెప్తున్నాను. SRK పబ్లిక్ టాక్, సో SRK ఆల్బమ్ సాంగ్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క ఛానల్కి ఆ యొక్క వర్గాలని అందజేస్తూ, సో డ్యాన్స్ అంటే డ్యాన్స్కి సంబంధించింది, సో అట్లాంటివి దేనికి దానికి. ఇంతకుముందు SRK ఎంటర్టైన్మెంట్స్లో ప్రజలకు సేవ చేసినవన్నీ కూడా దాంట్లోనే వేసేవాడిని, ఇప్పుడు అన్నీ డిబేట్ చేసి SRK సోషల్ సర్వీస్, సో దానికి సంబంధించినవే ప్రజలకు ఏ సర్వీస్ అయితే చేస్తున్నాం అవే వస్తాయి. SRK మీడియా అంటే మీడియాకు సంబంధించినది వస్తుంది. SRK పబ్లిక్ టాక్ అంటే పబ్లిక్ టాక్ ఎలా ఉంది ఇప్పుడున్న సొసైటీలో, అంటే ఈ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, ఇంకేమన్నా మార్పు రావాలా, ఇవన్నీ కూడా SRK పబ్లిక్ టాక్ పబ్లిక్లోకి వచ్చేసి మేము వీడియోస్ తీసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా మేము ఛానల్స్ ఒక్కొక్క వర్గానికి సంబంధించిన యొక్క వీడియోస్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. అందువల్ల దయచేసి మీరు SRK ఎంటర్టైన్మెంట్స్ని ఎలా అయితే మీరు సబ్స్క్రైబ్ చేశారో ఈ యొక్క లింక్ ఓపెన్ చేసి చూడండి. సో దాంట్లో అన్నీ వస్తాయి, ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక మీదట SRK ఎంటర్టైన్మెంట్స్లో ఓన్లీ ఇంటర్వ్యూస్, ఎంటర్టైన్మెంట్స్ సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, అలాంటివే వస్తాయి. సో మిగతా ఏంటంటే మేము ఒక్కొక్క దాంట్లో చేసిన చిన్న ప్రోమోస్ SRK ఎంటర్టైన్మెంట్స్లో వదులుతాం, ఎందుకంటే మా ఫస్ట్ ఛానల్ SRK ఎంటర్టైన్మెంట్స్. అలాగే మేము ఓటీటీకి సంబంధించిన మూవీకి సంబంధించింది SRK ఎంటర్టైన్మెంట్స్ మూవీ బ్యానర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. త్వరలో కూడా మేము అందరం కలిసి మా బ్యాచ్ ఓటీటీకి సంబంధించిన మూవీస్ కూడా మేము చేయడానికి మీ ముందుకు వస్తున్నాం. సో త్వరలో అది కూడా స్టార్ట్ అవుతుంది. మీ అందరి యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ SRK ఎంటర్టైన్మెంట్స్ ద్వారా SRK బ్యానర్ సినిమా బ్యానర్ కూడా మేము ఆల్రెడీ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఛాంబర్లో నేను ప్రొడ్యూసర్గా నేను జాయిన్ అయ్యాను. సో ఇవన్నీ కూడా మీ యొక్క చలవే. సో ఇక మీదట నేను ఈ యొక్క ఓటీటీ సినిమాలు కూడా కొత్తగా వచ్చే డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా మేము ఇంత బడ్జెట్లో మనం చేద్దాం అనేసి కొందరు నా స్నేహితులు అందరూ కూడా ప్రొడ్యూసర్స్ కలవడం జరిగింది. త్వరలో మీ ముందుకు అది కూడా తీసుకొస్తూ ఉంటాం. సో మిగతా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ రాకేష్ మాస్టర్. జై కళమ్మ తల్లి, జై జై కళమ్మ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్, జై హింద్.